నూనెతో కూడిన స్నానాన్ని ఎందుకు ఆచరించాలి? ఉపవాస దీక్షా సమయంలో తప్ప మిగతా రోజుల్లో నూనెతో కూడిన స్నానాన్ని ఋషులు ప్రతిపాదించారు. ఋషులు ఎలా మానసిక పారిశుద్ధాన్ని బోధించారో అదేవిధంగా శారీరక పారిశుద్ధాన్ని కూడా బోధించారు. ఉదయం వేళ నూనెతో కూడిన స్నానం భారతీయుల దినచర్యలో ప్రాధాన్యతను పొందింది. ఆ కాలంలో ప్రజలు శరీరానికి తల నుండి మొదలుకొని పాదాల వరకు నూనెను బాగా రాసి అనంతరం నదీ లేక కొలనులో మునకలు వేస్తూ స్నానాన్ని చేసేవారు. కాని మనకు నూనెతో కూడిన స్నానం యొక్క ప్రయోజనాల అవగాహన ఎక్కువగా లేదు. నూనె రాసుకోవడం ద్వారా బాహ్యమైన ఆనందమే శరీరానికి కలుగుతుందని మాత్రమే మనం అనుకుంటాం. కానీ దానితో పాటుగా మరో రెండు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, ఔషధపూరితమైన నూనెను శరీరమంతటా రాయడం ద్వారా ఔషధపరమైన ప్రభావాన్ని శరీరంపై కలిగి ఉంటుంది. రెండవది, శరీరంపై సూక్ష్మక్రిములు నూనె రాయడం ద్వారా నశిస్తాయి. అలా మన సంప్రదాయంలో ఉన్న ప్రతి అంశం శరీరానికో లేదా మనసుకో మంచిని కలిగించేదై ఉంది.